చే నరనరాన భారత వ్యతిరేకత జీర్ణించుకుపోయిందని చెప్పాడు ముంబై పేరుల సూత్రధారి డేవిడ్ కోల్మెన్ హెడ్లీ. ఇండియా మీద పగదీర్చుకునేందుకే తాను లష్కర్ ఏ తోయిబాతో చేతులు కలిపానన్నాడు. అమెరికా జైల్లో ఉన్న హెడ్లీని ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది ముంబై కోర్టు. 1971 యుద్ధం సమయంలో పాకిస్తాన్లో తాను చదువుకుంటున్న స్కూల్ మీద భారత విమానాలు బాంబులు వేశాయని అప్పటి నుంచే పగ పెంచుకున్నట్లు చెప్పాడు. ముంబైలో దాడుల కోసం పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ భారీగా నిధుల్ని సమకూర్చిందని కూడా వెల్లడించాడు. శివసేన మాజీ అధ్యక్షుడు బాల్ ఠాక్రేని చంపేందుకు వేసిన ప్లాన్ విఫలమైందని నిన్న చెప్పిన హెడ్లీ ఈరోజు అందుకు విరుద్ధమైన ప్రకటన చేశాడు. ఠాక్రేని అమెరికాకి ఇన్వైట్ చేసి సేన కోసం నిధుల్ని సేకరించాలని చెప్పాలనుకున్నానని, కానీ ఆ పేరుతో అమెరికాలో ఆయన్ని చంపాలని మటుకు అనుకోలేదన్నాడు. రాజారాం గెరే అనే నాయకుడితో దీనిపై చర్చించారన్నాడు హెడ్లీ.